మిర్చి రైతులకు ఎకరాకు 100,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, తామర పురుగు వైరస్ తెగుళ్లతో నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం వింజారంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. తామర పురుగు వైరస్ తెగుళ్లతో నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరాకు 100,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కుక్కునూరు మండలం వింజారంలో మిర్చి రైతులు మిర్చి పంటను తగులబెట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అశ్వరావుపేట భద్రాచలం రోడ్డుపై తెగులు సోకిన మిర్చి పంటతో మిర్చి రైతులు రాస్తారోకో నిర్వహించారు. మిర్చి పంట నష్టాలను నమోదు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముందుగా రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తెగులు సోకిన మిర్చి పంటను పరిశీలించారు. మిర్చి పంట నష్టాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో వేలాది ఎకరాల్లో మిర్చి పంటను రైతులు సాగు చేస్తున్నారని చెప్పారు. ముంపు మండలాల పేరుతో పంటలు నష్టపోయిన సందర్భాల్లో పంట నష్టాలను నమోదు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. నష్టపరిహారం.